ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభా నాయుడు 64 సంవత్సరాలు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచిన శోభా నాయుడు న్యూరోలాజికల్ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. కూచిపూడి కళాకారిణి సేవలకు 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగరేట్రం చేశారు. 1956 విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు కూచిపూడి నృత్యంతో వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలుగా చేరారు. సత్యభామ, పద్మావతి పాత్రల్లో రాణించిన శోభా నాయుడు హైదరాబాద్లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ప్రిన్సిపల్గా పనిచేశారు. శోభా నాయుడు అసలు పేరు శోభాదేవి. భర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐఏఎస్గా పనిచేసిన అర్జున్రావు. కూచిపూడి నృత్యంలో వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది శోభా నాయుడు. కూచిపూడిలో 80కి పైగా వ్యక్తిగత నృత్య ప్రదర్శనలు, 15 సమ్మేళిత నృత్య ప్రదర్శనలు ఇచ్చినారు. 1982లో నృత్య చూడమని పురస్కారాన్ని అందుకుంది శోభా నాయుడు. 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన శోభా నాయుడు 1998లో ఎన్టీఆర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. యూకే, సిరియా, టర్కీ, హాంకాంగ్, మెక్సికో, వెనిజులా, క్యూబాలో కూచిపూడి ప్రదర్శించిన శోభా నాయుడు ఇక లేరు అన్న మరణ వార్త అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.